కోళ్ల పరిశ్రమ ముఖ్యాంశాలు. నేడు భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ విభాగాలలో కోళ్ల పరిశ్రమ అగ్రభాగాన ఉంది. వ్యవసాయ పంటల ఉత్పత్తి సంవత్సరానికి 1.5 నుండి 2% చొప్పున పెరుగుతుండగా, గ్రుడ్లు మరియు బ్రాయిలర్ల ఉత్పత్తి సంవత్సరానికి 8 నుండి 10% చొప్పున పెరుగుతుంది. ఫలితంగా ప్రపంచ గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ఇప్పుడు 3వ స్థానంలో ఉంది మరియు బ్రాయిలర్లు ఉత్పత్తిలో 18వ స్థానంలో ఉంది. భారతదేశ పశు గణన 2019 ప్రకారం మొత్తం కోళ్ల పరిశ్రమ 16.81% పెరిగింది మరియు మొత్తం సంఖ్య 851.81 మిలియన్లు. పెరటి కోళ్ళు పెరుగుదల 45.78% మరియు మొత్తం పెరటి కోళ్ల సంఖ్య 317.07 మిలియన్లు. వాణిజ్య కోళ్ళు పెరుగుదల 4.5% మరియు మొత్తం వాణిజ్య కోళ్ల సంఖ్య 534.74 మిలియన్లు. కోళ్ల పరిశ్రమ 9,102 మరియు 21,002. మన దేశంలో గల కోళ్ల పరిశ్రమ నందు తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. కోళ్ల పెంపకం విస్తరణ, ఆర్థికపరమైన అంశాలు మరియు ప్రయోజనాలు. భారతదేశంలో భిన్నమైన సంస్కృతులు, వివిధ మత విశ్వాసాలు మరియు తదనుగుణంగా ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయి. కొన్ని రకాల మాంసములను కొన్ని మతాలు నిషేధించాయి. ఇందులో పంది మాంసం ముస్లింలకు, గోజాతి లేదా గేదె జాతి మాంసం హిందువులకు నిషిద్ధమైనది. హిమాలయ రాష్ట్రాలలో చేపలు నిషేధించబడినవి, కానీ కోడి మాంసం మరియు గ్రుడ్లు తినుటకు ఎటువంటి వ్యతిరేకత లేకపోవుట వలన కోళ్ల పరిశ్రమ పెరుగుదలకు దోహదమవుతుంది. భారతదేశంలో పాలు, గ్రుడ్లు మరియు మాంసం యొక్క వినియోగం అసాధారణ రీతిలో పెరుగుదల కావడం వలన ప్రపంచంలో కోళ్ల పరిశ్రమ రంగంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం లభించింది. పంటల ఉత్పత్తి ఏడాదికి 1.52% రేటుతో వృద్ధి చెందుతుంటే, గ్రుడ్ల మరియు బ్రాయిలర్ కోళ్ల యొక్క వృద్ధి ఏడాదికి 8.1% ఉంది. ఫలితంగా భారతదేశం ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానం మరియు బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తులు 18వ స్థానంలో ఉంది. భారతదేశంలో 4 దక్షిణాది రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు సంయుక్తంగా 45% గుడ్ల ఉత్పత్తి చేస్తున్నాయి. ఇక్కడ తలసరి గ్రుడ్లు వినియోగం 57 గ్రుడ్లు మరియు మాంసం 0.5 కిలోగ్రాములు. భారతదేశం యొక్క తూర్పు మరియు మధ్య ప్రాంతాలు గ్రుడ్ల ఉత్పత్తి 20% ఉండగా, తలసరి వాడకం 18 గ్రుడ్లు మరియు కోడి మాంసం 0.13 కిలోగ్రాములుగా గణాంకాలు పేర్కొంటున్నాయి. గ్రుడ్లు ఉత్పత్తి, ఎగ్ ప్రొడక్షన్. గ్రుడ్డు ఉత్పత్తిలో
భారతదేశం మూడవ స్థానంలో ఉంది. చైనా మొదటి స్థానంలో మరియు అమెరికా రెండవ స్థానంలో ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రథమ ద్వితీయ స్థానాల్లో ఉన్నవి. అలాగే మన దేశంలో గ్రుడ్లు ఉత్పత్తి 2017 నుండి 2018 ప్రకారంగా 27.95 బిలియన్లు. గ్రుడ్లు తలసరి లభ్యత 69 2016 నుండి 2017 వరకు మరియు 81/20/20. ఎన్ఐఎన్ సిఫారసుల ప్రకారం ఒక వ్యక్తికి సంవత్సరానికి 180 గ్రుడ్లు అవసరం. మొత్తం కోళ్లలో పెరటి కోళ్ల వాటా 29.8%, గ్రుడ్లు పెట్టే కోళ్ల వాటా 29.4%, మాంసం కోళ్ల వాటా బ్రాయిలర్ 38.7%, రమారమి సమాన స్థాయిలో ఉన్నాయి. మాంసోత్పత్తి భారతదేశంలో అన్ని రకాల మాంసం ఉత్పత్తి 7.4 మిలియన్ టన్నులు. అందులో కోడి మాంసం ఉత్పత్తి 3.5 మిలియన్ టన్నులు. సంవత్సరానికి తలసరి లభ్యత 2.96 కిలోగ్రాములు. కానీ భారత వ్యవసాయ పరిశోధన మండలి ICMR సంవత్సరానికి 11 కిలోగ్రాములుగా సిఫార్సు చేస్తుంది. భారతదేశంలో కోళ్ల పరిశ్రమ వృద్ధి కోళ్ల ఫారాల పెరుగుదల ద్వారా గుర్తించబడినది. ప్రారంభంలో బ్రాయిలర్ కోళ్ల ఫారాలు విడతకు సగటున 200 నుండి 500 కోడి పిల్లలు పెంచేవారు. కానీ ఇప్పుడు 5000 కన్నా తక్కువ కోళ్లతో ఉన్న ఫారాలు అరుదుగా ఉన్నాయి. ప్రతి విడతకు 5000 నుండి 50000 కోళ్లు ఉన్న యూనిట్లు సర్వసాధారణం అయ్యాయి. అలాగే లేయర్ ఫారాలు 10000 నుండి 1 లక్ష కోళ్ల పరిమాణంలో యూనిట్లు సాధారణమయ్యాయి. భారతదేశం అభివృద్ధి చెందినప్పటికీ తలసరి వినియోగం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య వినియోగం శాతంలో చెప్పుకోదగ్గ తేడా ఉంది. గ్రుడ్లు తలసరి వినియోగం పట్టణాలలో 17.8% మరియు గ్రామాలలో 7.75% ఉంది. అలాగే మాంసం తలసరి వినియోగం గ్రామాలలో 0.24 మరియు పట్టణాలలో 1.08 కిలోగ్రాములు. ఈ రంగంలోని అభివృద్ధి వలన 1.6 మిలియన్ ప్రజలు ఉద్యోగ అవకాశం పొందారు. ఇందులో 80% ఉద్యోగ అవకాశాలు రైతుల నుండి, 20% సాధారణ మరియు మందుల పరిశ్రమ నుండి లభించింది. అలాగే సుమారు 1 మిలియన్ మంది వాణిజ్య లేదా వ్యాపార రంగంలో ఉపాధి పొందుతున్నారు.